ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ ఎదురైంది ఇప్పటికే కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించగా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కూడా బెయిల్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు ఈ పిటిషన్స్ పై ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయస్థానం తీర్పు వెల్లడించింది ఈడీసీబీఐ రెండు కేసులోనూ కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది కవితను నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేశారని ఒక పార్టీకి కీలక నేతగా ఉన్న ఆమెకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ఉంచారంటూ ఆరోపిస్తూ ఆమె తరపు న్యాయవాదులు వాదించారు మద్యం కేసులో కవిత కీలక పాత్రధారి సూత్రధారిని ఈడీసీబీఐ తరపు వాదనలు వినిపించారు ప్రస్తుతం కేసు కీలక దశలో కొనసాగుతున్న తరుణంలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు సిబిఐ ఈడి వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవిత పిటిషన్స్ ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందాయి మరోవైపు కవిత జుడిషియల్ కస్టడీ నిటి రౌస్ రెవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది కవిత కస్టడీ జూన్ ఇరవై తేదీతో ముగియగా ఈడి అధికారులు ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు వాదనలు విన్న న్యాయమూర్తి కవిత జుడిషియల్ కస్టడీని జులై ఏడవ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ఉత్తర్వులు వెలువరించారు రిమాండ్ ఖైదీగా ఉండగానే ఏప్రిల్ పదకొండున సీబీఐ కూడా కవితను అదుపులోకి తీసుకుంది ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకుని పెద్ద ఎత్తున అక్రమార్జకు పాల్పడ్డారంటూ కవితపై తీవ్ర ఆరోపణలు రాగా పలుమార్లు విచారణ జరిపిన అనంతరం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఈ స్కామ్ లో కవిత కీలకమని ఇందులో ఆమె వంద కోట్ల అక్రమంగా సంపాదించారంటూ ఈడీ అధికారులు మోపారు ఈ వ్యవహారంలో పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండో స్పిరిట్ లో ముప్పై మూడు శాతం వాటా దక్కించుకున్నారని ఆరోపించారు